నమస్తే వెల్కమ్ టు ఇండియా నౌ రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న ఏపీ సీఎం జగన్ లక్ష్యానికి సొంత చెల్లెలే అడ్డుపడనుందా ఇదే ఇప్పుడు ఏపీలో రాజకీయ వేడిని రగిలిస్తోంది నిన్న మొన్నటిదాకా తెలంగాణ మాత్రమే తన పోరుగడ్డ అని చెప్పిన వైఎస్ షర్మిల ఇప్పుడు ఏపీ రాజకీయాల వైపు స్పీడుగా కదులుతున్నారు అది కూడా తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలోకి వెళుతున్నారు ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సోనియా గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ లో చేరుతూ ఉండడం ఖచ్చితంగా జగన్ కు మింగుడు పనని విషయమే జగన్ జైల్లో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగుకి ముందు వైసీపీ బాధ్యతలను భుజాన వేసుకుని సుదీర్ఘ పాదయాత్ర చేశారు షర్మిల అయితే టీడీపీ అధికారం కైవసం చేసుకోవటం ఈలోగా జగన్ కు బెయిల్ రావటంతో షర్మిల క్రమంగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరమయ్యారు తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో క్రియాశీలకమయ్యారు చంద్రబాబుకు వ్యతిరేకంగా బాయ్ బాయ్ బాబు అనే నినాదంతో మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు వైసీపీ నూట యాభై ఒకటి సీట్లతో అఖండమైన విజయాన్ని సాధించింది అయితే తన కష్టాన్ని గుర్తించి పార్టీలో కీలక పదవి అప్పగిస్తారని భావించిన షర్మిలకు నిరాశే మిగిలింది ఈలోగా జరిగిన వేరువేరు పరిణామాలతో షర్మిల ఏపీ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించారు కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేశారు తీరా ఎన్నికల సమయంలో ఎన్నికల పోటీ నుంచి తప్పుకొని సంచలన నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఏపీ రాజకీయాల వైపు అడుగులేస్తున్నారు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్లో చేరుతున్నారు దీంతో షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి ఇస్తారని వైఎస్ఆర్ సెంటిమెంటుతో షర్మిల కాంగ్రెస్ను ఏపీలో ముందుకు తీసుకెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి వైఎస్ సెంటిమెంటు మరోవైపు క్రిస్టియన్ ఓటు బ్యాంకులను షర్మిల ప్రభావితం చేస్తారని అది వైసీపీకి నష్టం జరుగుతోందని పలువురు భావిస్తున్నారు దీంతో షర్మిల ఏపీ ఎన్నికల్లో వైసీపీ విజయ అవకాశాలకు గండి కొడతారా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది ఇది ఈనాటి ప్రత్యేక కథనం మరో కథనంతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా నౌ